సార్, గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు, ఒక ఊపు స్టార్ట్ అయింది, ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు, అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు, సో అదొకటి అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు. స్వామి జనకాయత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది, జనకాయత గనక కనిపించదు. సో దీని గురించి ఉందాం, దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది, దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సార్. అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది, కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని? అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకొని పండగకి పెట్టడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా, పండగ అక్టోబర్ 12 రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళీ వరకు 3 వారాల గ్యాప్ ఉంటుంది. సో బిజినెస్ క్యాలిక్యులేషన్, సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి. 1 వీక్లో ఇంకో సినిమా వచ్చి పడిందనుకో ఈ సినిమాకు స్కోప్ ఉండదు, అది నా ఎక్స్పీరియన్స్. అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను, కాకపోతే హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి. కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను, దసరా రోజే అక్టోబర్ 9 దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికెళ్ళాను, ఇది కూడా చూసి ఊరికెళ్తాను సార్. మాల